మెదక్ జిల్లా మెదక్ మండలం కోంటూర్ గ్రామంలో ఒక మహిళ తన ఇద్దరు కూతులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇదే మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కొక్కు లక్ష్మి 88 సంవత్సరాలు భర్తతో గొడవ పడి పెద్ద కూతురు శరణ్య 4 సంవత్సరాలు చిన్న కూతురు చిన్నారి 2 సంవత్సరాలను తీసుకుని వెళ్లి కోంటూర్ చెరువులో దూకింది. ఓకే సార్. కొక్కు లక్ష్మి భర్త పేరు ఎల్లయ్య ఎల్లం. ఈమె తన ఇద్దరు బిడ్డల్ని రమారమే 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఇద్దరు అమ్మాయిల్ని ఈరోజు కోంటూరు చెరువులో మధ్యాహ్నం వాళ్ళ ఇంటి తల్లిగారింటికి వచ్చేసేసి ఆ చెరువు కొన్ని బయటకన్నా వెళ్ళి వస్తానని తల్లిదండ్రులకు చెప్పేసేసి పోయి చెరువులో పడి చనిపోయింది. దానికి ఎన్ని రీజన్స్ ఏంటని తెలుసుకున్నాక ఈ యొక్క ఎల్లమ్ము 4 రోజుల క్రితము నేను రామాయణపేట అక్కన్నపేట విలేజ్ సంబంధించిన సమ్ కుటుంబ తగాదాలతోనే పాయిజన్ తీసుకున్నాడు. ఆ పాయిజన్ తీసుకోవటం వల్ల చారి హాస్పిటల్ ఉంది, అక్కడ హాస్పిటల్లో చికిత్స చేస్తే అతను కూడా కొంచెం సీరియస్ కండిషన్ ఉందంటే ఇక్కడ మెదకులో ఉన్నటువంటి రష్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. రష్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాక భర్తతో పోయి మాట్లాడే సీరియస్ కండిషన్స్ ఉండటం వల్ల తల్లిగారింటికి వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడేసేసి ఇప్పుడే బయటకు వెళ్ళేసాను తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని పోయి చెరువులు పడి చనిపోయింది. వీళ్ళు యాక్చువల్గా రీజన్ మరి భర్త సిక్ అయ్యి దాన్ని ఇబ్బంది పడి కోలుకుంటూ కోలుకోవడం అనే విషయంలో చనిపోయిందా లేకుంటే ఇంకే వేరే ఏమైనా రీజన్స్ ఉన్నాయనేది మాకు తర్వాత తెలియరావుతుంది. దాన్ని ఇన్వెస్టిగేషన్లో వాట్ ఇస్ ద కాజ్ ఆఫ్ డెత్ అనేది కూడా తెలుసుకొని మళ్ళీ తర్వాత మీకు తెలియవస్తుంది. ఎల్లం దేవత సార్ ఎల్లంది అక్కన్నపేట అక్కన్నపేట రామాయపేట మండలం. ఇతను సమ్ ఫ్యామిలీ డిస్ప్యూట్తోనే వాయిదా తీసుకున్నది. ఏం పని చేస్తుంది? ఈయన ఏం పని చేస్తుంది? అగ్రికల్చర్ ఎస్సీ ఎస్సీ కులము వ్యవసాయ కుటుంబం.